మొదలు పెట్టి మోడేళ్లు అయినా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేకపోయినా అసమర్థుడుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చరిత్రలో నిలిచిపోతారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం తాపేశ్వరంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన బాబుతో నిన్ను కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్డును పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్సీ తోట నేటి వరకు రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. తాము నిధులు మంజూరు చేసిన రోడ్డును రద్దు చేసి 4.5 ఏళ్లు కావస్తున్నా పూర్తి చేయలేకపోవడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. తాము ఆందోళనలు చేస్తేనే పనులు మొదలు పెడుతున్నారని, లేదంటే ఆ విషయాన్ని వదిలేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తమ నాయకుడు చంద్రబాబు తప్పే చేసి ఉంటే గత 4.5 ఏళ్లుగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని, నిద్రపోతున్నారా అని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపి తల్లిని చెల్లిని గెంటేసిన జగన్మోహన్ రెడ్డి బయట దర్జాగా తిరుగుతూ ఏ నేరం చేయని చంద్రబాబును జైల్లో పెట్టడం దారుణమని పేర్కొన్నారు. లోకేష్ యువగలం యాత్ర, చంద్రబాబు నాయుడు పథకాల ప్రకటన చూసి తట్టుకోలేక ఉన్న పళ్ళంగా ఈ పన్నాగం పన్నారని దుయ్యబట్టారు. మద్య నిషేధం అమలు చేస్తామని అబద్ధపు ప్రచారం చేసి గద్దెనెక్కిన జగన్ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి పేదల పొట్టకొట్టడంతో పాటు తన సొంత బ్రాండ్ల తయారీతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ అవినీతిపై తీవ్ర యుద్ధం చేస్తున్న బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. ఆపద సమయంలో ముందుకు వచ్చిన నిజమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు టీడీపీ జన సైనికులంతా కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు. సీటు ఎవరికి కేటాయించినా కలిసికట్టుగా ఒకరికొకరు సహకారం అందించుకుంటామన్నారు. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన ఏకైక లక్ష్యంగా అంతా కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శక్తి మహాశక్తి మేనిఫెస్టో తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఎక్కడ కూడా ఆయన మాటలకి హద్దులుండో ఎల్లలుండో ఓ కోట్ల కోట్లు దాటిస్తూ ఉంటాయని మాటలు, కానీ వాస్తవంలోకి వెళ్తే ఎక్కడైనా ఏ సమెత్తు అందులో నిజం ఉందా అని చెప్పి ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ మన రోడ్డు, మన తాపేశ్వరం రోడ్డు మనకు శాంక్షన్ చంద్రబాబు నాయుడు గారు. రోడ్డు బాగున్నప్పుడే 10 కోట్లు 2017 డిసెంబర్ దాకా మెయింటెనెన్స్లో ఉంటే 2018లో మనకి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. వీళ్ళు రాగానే దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత సంవత్సరానికి 2020 నవంబర్ 27వ తేదీన ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం మీద 4 నెలలకి కేంద్ర ప్రభుత్వం 25 కోట్లు ఇస్తే ఈ వేటకి 1 నెల తక్కువ 3 సంవత్సరాలు పూర్తయింది శాంక్షన్ అయ్యి. వర్క్ మొదలుపెట్టి సంవత్సరం దాటిపోయింది, పైన ఇంకా 3 నెలలు అయింది. ఆషాఢం వచ్చేస్తుందని చెప్పి ఆడవాడిగా కొబ్బరికాయ కొడుతున్నా అన్నాడు అయ్యా లాస్ట్ ఇయర్. మళ్ళీ ఆషాఢం అయిపోయింది, శ్రావణం అయిపోయింది, భాద్రపదం అయిపోయింది. ఆశ్వయుజ మాసంలో ఉన్నాం. మరి మొన్నే చెప్పాడు మన అన్ని పార్టీలు కలిసి ఆందోళన చేస్తే అది కూడా 4 నెలలు దాటిపోయింది. ఏదేదో చెప్పాడండి, రాత్రింబగళ్ళలో యుద్ధ ప్రాతిపదికన 4 రోజుల లోపల ఈ రోడ్డు పూర్తి చేసేస్తామని చెప్పి మరి ఎంత స్పీడ్గా అంటే యుద్ధ ప్రాతిపదికన ఇదేనేమో కదా, లేదా యుద్ధం ఏమన్నా రావాలో కదా, నాకు అర్థం అవ్వట్లేదు. యుద్ధం అన్నా రావాలేమో, యుద్ధ ప్రాతిపదిక అంటే యుద్ధం వచ్చినప్పుడు చేస్తామని అర్థమేమో కదా. మనం ధర్నాలు నిరసనలు మీ జ్ఞాపకం ఉందా అంటే మొట్టమొదట ఈ రోడ్డు చేయాలని ధర్నాకి అనౌన్స్మెంట్ ఇస్తే ఆ వేళ మొదలుపెట్టారు పని. నన్నేమో గంగవరం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి.
అది ఈయన గొప్పతనం. 3 సంవత్సరాలు పూర్తయింది. ఇంత నా ఉద్దేశం ఈ రికార్డ్ని రాబోయే తరాల్లో కూడా ఎవరు కూడా అధిగమించలేరు. ఇది ఒక రికార్డ్ అని చెప్పి తోట త్రిమూర్తి గారికి ఒక రికార్డ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి తాపేశ్వరం బైపాస్ రోడ్డు చక్కగా మనం 100 అడుగులు ఎడల్పుతో రైతుల దగ్గర ఎటువంటి పేచీలు లేకుండా మరి స్వచ్ఛందంగా మనం పొలం తీసుకున్నాం. కానీ ఎక్కడా కూడా రోడ్డు మరి ఆ పని ఏమంక ఈ గవర్నమెంట్ వచ్చాక అదకు ముందు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తుల విషయంలో వస్తే రకరకాల డిమాండ్ చేసేవారు మన గవర్నమెంట్లో. ఈవేళ డిమాండ్లు అన్నీ పోయి అమ్మయ్యా మాకు ఈ నెల జీతం వచ్చిందండి అయ్యా అంటే మనం కూడా అలాగే అయిపోయాం. బైపాస్ రోడ్డు కూడా అసలు మర్చిపోయాం మనం. బాబు ఉన్న రోడ్లు బోతులు కప్పెడితే చాలు. ఆ మధ్యనే మన చెల్లూరు వెళ్ళాం, మా డ్రైవర్ ముఖం కలకల ఏమంటో బోతులు కప్పెట్టేశారండి. మన గవర్నమెంట్లో సిమ్మెంట్ రోడ్డు పోసిన మా డ్రైవర్ ముఖంలో అంత ఆనందం నేను చూడలేదు. అలా ఈవేళ బోతులు కప్పెట్టేటప్పటికి అంత ఆనందం మా వాళ్ళ చూశాను నేను. అంటే మనుషుల్ని దిగజార్చేస్తున్నారు కిందకి. అమ్మయ్యా బోతులు తగ్గినాయి మనకి పడిపోం ఎన్నాళ్ళది కొద్ది రోజులు. ఇప్పుడు మండపేట నుంచి దొల రోడ్డు 50 లక్షలు ఇచ్చారు గోతులు కప్పెట్టమని. గోతులను అలాగ ఉండే డబ్బు అయిపోయిందట. చూడండి ఒకసారి.